మొత్తానికి నాకు వర్షకే పెళ్లి చేసేస్తే అంటే మీ ఇద్దరు కలిశారనే వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లిపేటల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చున్నాడు. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానన్నది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడుకు అన్నా అన్న, మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను, అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒకసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రంగబాబు, రే రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ ఏంట్రా సిరిసిరి మూల జయప్రదలాగా? మాయ్య గారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రా యదవా? రంగబాబు గారు ఎక్కడ తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా? అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు. ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేసారు, పంప తీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే, అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందా తెంగరోళ్ళు వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దాడైన మన ఇద్దరు కలిసి చదువుకున్నాం, ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను, ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను, కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా. నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు, కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. నిన్ను చూసుకోదామని చూసావు కదా. ఎవరు పిలుస్తున్నారు? వస్తాను. చూస్తానరా. నువ్వు వచ్చావా? సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు, కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మన నెట్వర్క్ ఎలా ఉంటుంది బాబు? అరే ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడో కాపురం చేయడు, మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు నాడికి పాతి వాళ్ళు ఇచ్చేస్తాను, వెళ్ళా. చూస్తాను. రారా తమ్ముడు. రా అని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు పోసి వాళ్ళు అలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు, కానీ ఒకరికొకరు పోల్చుకుండవు. అది వినట్లో పిచ్చిపోతి ఇటు చీకట్లో దున్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్టినా హ్యాపీగా మొదలెట్ నా పికాసో ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టి రాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఏ ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా, తమ్ముడు నన్ను నాటకం ఆడినా, ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్టరాజు, పికాసో మీ తమ్ముడు కాదా? కాదు మామయ్య. ఏంటి? నన్ను క్షమించండి, స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నాను. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్ వేసుకుని తిరిగి వస్తా, వైట్ సైడ్ లో తిరగవలసి వస్తుంది. చిట్టరాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ అలాంటి చెత్తనాయాలకి చేయను. నిన్ను, నన్ను, నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్ మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరి ఏం చేస్తాను. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మంది? మై గాడ్, అంతమంది పిల్లలు ఉంటే ఇల్లు డిస్కోతికే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను.
మన ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ ఉన్నట్టుంది? ఏంటండి ఆ అటాటకు వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా. జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు ఓ పాలు ఎలా పెట్టిందంటే. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను, మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు అంటరా? కొడుకును పట్టుకుని కొడుకు కాదంటాడే అడగారంగా. అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంత కాజేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు, నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాదనకండి, మీ అమ్మాయిని సొంతకారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టిరాజుగారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్టిరాజా? అవునరా, నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నీకే నీ తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని, నాకే నీ తెలివితేటలు ఉండాలరా. చిట్టిరాజు, మా చిన్నారు సీనిపాబేడి. అదిగో చూసుకోండి, టైటింగ్ చేస్తున్న నాటు గోళ్ళకి ఎలా అయిపోయాడు. మమ్మీ, ఏం తినట్లేదు? ఏం పెట్టట్లేదు మమ్మీ, పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, దీని పనిష్మెంట్ గా మీ కాలుగడి కనేదాన్ని చేస్తానే. మరి ఆడే ఏం చేస్తారు? అరే ఎవరు అక్కడ ఏంట్రా అంత కంగారు పోతావు? ఆ చిట్టిరాజు గారు మొన్న నిన్న కిందకు దోసి నీ కాళ్ళు ఎదుకొట్టాడు, ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించాడు. చిట్టిరాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు, అవతల పెళ్లి జరిగిపోయేలా ఉన్నాయి, బాగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు కూడా టెన్షన్ గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఎదురు చేసి మన లవర్స్ని పెళ్లి చేసుకోవాలరా. బాగా చెప్పేవరా. ఏంట్రా మంచి నీళ్ళు కావాలా? డన్నా. మీరు ఎన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను చేసుకోను చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8000 సంపాదిస్తాడు, మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నామన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచి చూస్తారేంటండి, మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి, నా మాటని నువ్వు శ్రీనివాసే పెళ్లి చేసుకో, ఏంటి బెదిరిస్తున్నా అనుకుంటావా? అబ్బే తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే. నేను కూడా మీకు మాట చెప్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు, జరగకపోతే నా ప్రాణాలు పోతాయి.